గజ్వేల్ పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు అన్ని కూడలలో సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని ప్రారంభించేందుకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు వస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పలు కార్యక్రమాలకు భూమి పూజలు ప్రారంభోత్సవాలు మంత్రి చేతుల మీదుగా జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ బంటీరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్మన్లు హాజరవుతున్నట్లు తెలిపారు. గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీ చాలా ఉన్నది. గత కొన్నేళ్లుగా మనం ఎదుర్చూస్తున్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ కొరకు మనము అన్ని కూడల్లో సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పట్టణానికి విస్తరిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచే కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి మన మున్సిపల్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేయాలి కాబట్టి అక్కడ వై జంక్షన్కు మరి ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కూడా స్వాగత ఆర్చులు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇవి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు గౌరవ జిల్లా మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ తన్నీర్ హరీష్రావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు మెదక్కారు కూడా, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు కొంటేర్ ప్రతాప్ రెడ్డి గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గారు, ఎమ్మెల్సీలు రఘుత్తమ్ రెడ్డి గారు, ఫారూక్ హుసేన్ గారు అందరూ, ఇంకా మిగతా చిట్టి దేవేందర్ గారు పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి